పురోగామి రాష్ట్రాలకు పన్నుల పంపిణీ విషయంలో అన్యాయం చేస్తామంటే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. జీఎస్టీ ఉప కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఈటెల ఢిల్లీ వచ్చారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే పథకం కోసం 6,000 కోట్ల నగదు కావాలని చాలా రోజుల క్రితమే జైట్లీకి లేఖ రాసినట్లు చెప్పారు ఈటెల. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు ఆయన. ఆ రాష్ట్రాలు ఆనాడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నినాదానికి లోబడి జనాభాని నియంత్రించే ప్రయత్నం చేసింది. అలాంటి రాష్ట్రాలకి 2011 జనాభా ప్రాతిపదిక పైన ఇవాళ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందో, డెవల్యూషన్ అయితే ఉంటుందో, దాంట్లో కేంద్ర ప్రభుత్వ మంచి ఆలోచనని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి తప్ప దానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేద్దాం. మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రాలు అయితే పీపుల్ ఓరియంటెడ్ పాలసీలని తీసుకొని అమలు చేస్తా ఉన్నాయో అలాంటి రాష్ట్రాలకు తప్పకుండా కేంద్రం సాయం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేద రాష్ట్రాలకు సపోర్ట్ చేయాలి, దాంతోపాటుగా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రాలకు ప్రోగ్రెసివ్ స్టేట్స్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అరుణ్ జైట్లీ గారికి అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రకారంగా గత కరెన్సీ కంటే ఎక్కువ ఇచ్చినట్టుగా వాళ్ళ లెక్కలు ఉన్నాయి, కానీ ఫీల్డ్ మీద మాత్రం ఏటీఎంలలో కానీ బ్యాంకులను కానీ కరెన్సీ కోత ఉన్నమాట వాస్తవం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఎకరానికి 4,000 రూపాయలు ఒక పంటకి, రెండు పంటలు కలిపి 8,000 రూపాయలు అయితే మేము ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇలా ఇంట్రొడ్యూస్ చేసినాము. ఒక 6,000 కోట్ల రూపాయలు సీజన్ కావాలని చెప్పి మేము ఇస్తే దానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.